వెల్కమ్ టు బిగ్ స్టోరీ. భారతదేశాన్ని వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ఒక పక్క కరోనా మహమ్మారి విజృంభణతో భారత్లో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుని ఆరోగ్య సంక్షోభంతో భారతదేశంలో విలవిలలాడుతుంటే, మరోపక్క చైనా నుండి పెను ప్రమాదం పొంచి ఉందన్న సంకేతాలు భారత్ను భయాందోళనకు గురిచేస్తుంది. అదుపు తప్పిన చైనా రాకెట్ లాంగ్ మార్చ్ 5B ఇప్పుడు భారత్లో పడే అవకాశం ఉందన్న శాస్త్రవేత్తల అంచనాలతో భయాందోళనకు గురిచేస్తుంది. అదుపు తప్పిన ఈ చైనా రాకెట్ లాంగ్ మార్చ్ 5B పైన యావత్ ప్రపంచం దృష్టి సారించింది. ఇది మే 8వ తేదీ నాటికి భూమిని తాకవచ్చని అమెరికా రక్షణ శాఖ ప్రకటించడంతో రాకెట్ ఏ దేశంలో పడుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇదే సమయంలో అమెరికాలోని హార్వర్డ్ స్మిథోజియన్ ఆస్ట్రో ఫిజికల్ అబ్జర్వేటరీ ఖగోళ శాస్త్రజ్ఞుడు జోనాథన్ మెక్ డొవెల్ దీనిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. చైనా రాకెట్ భారత రాజధాని ఢిల్లీ పైన పడే అవకాశాలున్నాయని ఆయన అంచనా వేశారు. ఈ నేపథ్యంలో చైనా రాకెట్ గతి తప్పడానికి కారణాలేంటి, దాని వెనుక మరేదైనా కుట్రాకోణం ఉందా, అది ఏకంగా దేశ రాజధాని ఢిల్లీపైనే కూలే ప్రమాదం ఉందన్న పుకారు ఎక్కడ పుట్టిందన్న అంశాల్ని ఇవాళ బిగ్ స్టోరీలో చూద్దాం. అంతరిక్షంలో అదుపు తప్పి తిరుగుతున్న ఈ చైనా రాకెట్ సెకనుకు 4 మైళ్ల వేగంతో భూమి వైపుకు దూసుకు వస్తుందని చెప్తున్నారు. ఈ రాకెట్ భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ భాగాలలో 41 డిగ్రీల మధ్య ఉండే ప్రాంతాలలో ఎక్కడైనా కుప్పకూలొచ్చని జోనాథన్ పేర్కొన్నారు. అయితే దానిని అదుపులోకి తీసుకుని నిర్జీన ప్రదేశాల్లో వైపు మళ్లించే ప్రయత్నాల్లో చైనా నిమగ్నమయ్యుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకవేళ చైనా అటువంటి ప్రయత్నం చేయకపోతే మాత్రం పెను ప్రమాదం సంభవించవచ్చని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ రాకెట్ ఢిల్లీపై పడుకుంటే ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం, బ్రెజిల్లోని రియోడి జెనీరియా నగరం, బీజింగ్ నగరాలపై పడే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అసలే దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు కరోనా కల్లోలంతో విలవిలలాడుతుంది. ఇదే సమయంలో చైనా రాకెట్ ఢిల్లీపై పడే అవకాశాలున్నాయన్న హెచ్చరికలు భారత్ను ఒక్కసారిగా షాకు గురిచేసింది. భారతదేశంపై ఎప్పుడు కుట్రలు చేసే డ్రాగన్ కంట్రీ చైనా నిర్జన ప్రదేశాల వైపు రాకెట్ను మళ్లించి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా ఏ దేశానికి హాని జరగకుండా చూస్తుందా అన్నది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. చైనా రాకెట్ భూమి వైపుకు దూసుకు వస్తున్న క్రమంలో బాధ్యత కలిగిన అంతరిక్ష ప్రవర్తన కోసం అమెరికా ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. చైనా తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అంతకుముందు కరోనా మహమ్మారి విషయంలోనూ చైనాను యుఎస్ టార్గెట్ చేసింది. ప్రస్తుతం రాకెట్ విషయంలోనూ చైనా తీరుపై అసహనం వ్యక్తం చేసింది. అయితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చైనా భరోసా ఇస్తుంది. ఈ రాకెట్ భూ వాతావరణంలోకి ప్రవేశించే సమయంలోనే దాని శకలాలు నాశనమైపోతాయని, దీనిపై చర్చ అవసరం లేదంటున్నారు. అయినా ఖగోళ శాస్త్రజ్ఞుల వ్యాఖ్యలు భారతదేశాన్ని టెన్షన్ పెడుతున్నాయి. ఇంతకీ భూమిని తాకనున్న రాకెట్ ఎక్కడ పడుతుందో, ఏం జరగనుందో తెలియాల్సి ఉంది. రెండు వేల 30 కల్లా స్పేస్లో అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీని మించి తానే సూపర్ పవర్గా ఎదగాలన్నదే చైనా లక్ష్యం. ఇందుకోసమే చైనా అంతరిక్షంలో తనకంటూ సొంత స్పేస్ స్టేషన్ను నిర్మించుకుంటుంది. ఇది పూర్తయితే అస్ట్రోనాట్స్ తమ స్పేస్ క్రాఫ్ట్లను దీనికి డాకింగ్, పార్కింగ్ లాంటిది చేసి స్పేస్లోనే ఉండి ప్రయోగాలు చేయవచ్చు. అయితే దీనిని పూర్తి చేయాలంటే చైనా మొత్తం 11 రాకెట్లను లాంచ్ చేయాల్సి ఉంది.
టైంగాంగ్ అన్న పేరుతో చైనా స్పేస్ స్టేషన్ను నిర్మిస్తోంది. దీనికి చైనా భాషలో స్వర్గం అని అర్థం. 2011 నుంచే దీని నిర్మాణాన్ని చైనా ప్రారంభించింది. ఈ స్పేస్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే దాని మొత్తం బరువు 100 టన్నుల వరకు ఉంటుందని అంచనా. ప్రస్తుతం స్పేస్లో ఉన్న ఐఎస్ఎస్ బరువులో ఇది పావు వంతు మాత్రమే. కాగా 1998 మొదలుపెట్టిన ఐఎస్ఎస్ నిర్మాణం పూర్తి చేయడానికి మొత్తం 30 రాకెట్ల లాంచ్లతో 10 ఏళ్ల సమయం పట్టింది. దీనిలో అమెరికాతో పాటు రష్యా, జపాన్, యూరప్, కెనడా స్పేస్ ఏజెన్సీలు కూడా కలిపి పనిచేశారు. కానీ చైనా మాత్రం ఈ మిషన్కు దూరంగా ఉండిపోయింది. చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5B రాకెట్పై డ్రాగన్ తొలిసారి నోరు విప్పింది. దీనివల్ల నష్టం జరిగే అవకాశాలు చాలా తక్కువని, రాకెట్ శకలాలు భూమిని తాకే లోపల వాతావరణంలోనే మాడిపోతాయని పేర్కొంది. లాంగ్ మార్చ్ 5B రాకెట్ శకలాలు ఈ వారాంతంలోనే భూమిని తాకనున్నాయని హెచ్చరికలపై చైనా తనకేం పట్టనట్టు వ్యవహరించింది. అయితే విమర్శలు వెల్లువెత్తడంతో తొలిసారి స్పందించింది. రాకెట్ శకలాలు భూమిని తాకే లోపలే అవి గాల్లోనే మాడిపోతాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ తెలిపారు. దానివల్ల నష్టం జరిగే అవకాశాలు దాదాపు లేవని స్పష్టం చేశారు. ఏప్రిల్ 29 లాంగ్ మార్చ్ 5B రాకెట్ స్వీయ అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన ప్రధాన మాడ్యూల్ను విజయవంతంగా నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టి ఆ తర్వాత నియంత్రణ కోల్పోయిందని తెలిపారు. ప్రస్తుతం ఈ శకలాలు భూమివైపు దూసుకొస్తున్నాయని తెలిపారు. చాలా వరకు ఉపగ్రహాలు, రాకెట్లు భూ వాతావరణంలోకి ప్రవేశించడానికి ముందు మాడిపోతుంటాయి. ఈ రాకెట్ కూడా భూ వాతావరణంలోకి ప్రవేశించాక మాడిపోతుందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. భూమిపై నష్టం జరగడం అనేది దాదాపు ఉండదని చెప్తున్నారు. రాకెట్ శకలాలు ఎక్కడ పడొచ్చు, వాటిపై సంబంధిత దేశాలను ముందే హెచ్చరించారా అన్న ప్రశ్నలకు మా అధికారులు ఎప్పటికప్పుడు దీనిపై వివరాలు అందిస్తారని సమాధానం ఇచ్చారు. లక్ష్యం లేకుండా అంతరిక్షంలో తిరుగుతున్న రాకెట్ శకలాలను నిశితంగా గమనిస్తున్నామని వివరించారు. చైనాకు చెందిన పలువురు నిపుణులు మాత్రం ఆ శకలాలు అంతర్జాతీయ జలాల్లోకి కూలిపోయే అవకాశం ఉందని అంటున్నారు. అమెరికా రక్షణ శాఖ ప్రస్తుతం 5B రాకెట్ గమనాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. మే 8 ఈ శకలాలు భూమిని చేరే అవకాశం ఉందని పెంటగాన్ శాస్త్రవేత్తలు ఇంతకు ముందే అంచనా వేశారు. తాజాగా అది ఆదివారం తెల్లవారుజామున చేరుతుందని భావిస్తున్నారు. అయితే అది సరిగ్గా ఏ ప్రదేశంలో భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందో అంచనా వేయలేకపోతున్నారు. ఈ రాకెట్ను అమెరికా సైన్యం కూల్చివేయడానికి ప్రయత్నిస్తోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆ దేశ రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ స్పందించారు. రాకెట్ను కూల్చివేసే సామర్థ్యం ఉన్న అటువంటి ప్రయత్నాలేవీ తాము చేయడం లేదన్నారు. సముద్ర జలాలు లేదా భూమిపై ఏ ప్రాంతంలో పడినా ఎవరికీ ఎటువంటి హాని జరగకుండా ఉండాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. కానీ చైనా నిర్లక్ష్యం వల్లే రాకెట్ నియంత్రణ కోల్పోయి కక్ష నుంచి దూసుకొస్తుందని అన్నారు. చైనా తాను కొత్తగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రంలోకి గత నెలలో లాంగ్ మార్చ్ 5B వాహనం ద్వారా తొలి మాడ్యూల్ ప్రయోగించింది. అయితే ఆ భారీ రాకెట్ శకలాలు అదుపు తప్పి భూమిపైకి పడనున్నాయి. ఈ వారాంతంలో అవి నేలపై పడనున్నాయని చెప్తున్నారు. ఒక నిర్దేశిక దిశ లేకుండా అంతరిక్షంలో ప్రయాణించిన 18 టన్నుల బరువు గల ఈ మాడ్యూల్ చాలా పెద్దది.
ఇది ప్రయాణిస్తున్న మార్గాన్ని పర్యవేక్షిస్తున్నట్లు అమెరికా తెలిపింది. అయితే ఇప్పట్లో దానిని పేల్చివేసే ప్రణాళిక ఏమీ లేదని చెప్పింది. ఇది ఆదివారం తెల్లవారుజామున కూలవచ్చని అంతరిక్ష వ్యర్థాల నిపుణులు చెబుతున్నారు. అయితే శాస్త్రవేత్తల అంచనాలు ఎన్నిసార్లు ఖచ్చితంగా ఉండవు. చైనా రాకెట్ మాడ్యూళ్లు భూమిని ఉపరితలం నుంచి 160x375 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలిప్టికల్ కక్షలోకి 1 ఏప్రిల్ 1929 పంపించారు. కానీ దీనిని పంపించినప్పటి నుంచి అది క్రమంగా దిగువకు వస్తుంది. చైనా లాంగ్ మార్చ్ 5B రాకెట్ శకలాల వల్ల కలిగే హాని గురించి పశ్చిమ దేశాల మీడియా ఎక్కువ చేసి ప్రచారం చేస్తోందని చైనా మీడియా ఆరోపిస్తుంది. సాధారణంగా ఇవి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణ అమెరికాకు మధ్యలోనున్న సౌత్ పసిఫిక్ దగ్గరలో ఉన్న సముద్రంలో పడిపోతాయి. 1500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతం రాకెట్ వ్యర్థాలకు, పనిచేయని శాటిలైట్లకు కూడా శ్మశానంగా పేరు పొందింది. ఇక్కడ సముద్రంలో సుమారు 260 అంతరిక్ష మిషన్ల వ్యర్థాలు కూలిపోయి ఉంటాయని భావిస్తున్నారు. అంతరిక్షంలో చైనా నిర్మిస్తున్న స్పేస్ సెంటర్కు టియాన్షే అని పేరు పెట్టింది. దీనికోసం 1 ఏప్రిల్ 1929 లాంగ్ మార్చ్ 5B రాకెట్ ప్రయోగించింది. ఈ రాకెట్లో టియాన్షే ప్రధాన మాడ్యూల్ను అంతరిక్షంలోకి చేర్చింది. ఇలా మరో 10 రాకెట్లు పంపి టియాన్షేను పూర్తి చేయడమే చైనా లక్ష్యం. అయితే దీనికోసం తాజాగా పంపిన రాకెట్ అదుపు తప్పి భూమిపై కూలిపోనుంది. ఇది 8వ తేదీ తారీఖున శనివారం భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే ఈ రాకెట్ ఎక్కడ కూలుతుంది, ఎంత నష్టం జరుగుతుంది అని చాలా దేశాలు అంచనా వేస్తున్నాయి. చైనా మాత్రం ఎటువంటి ఆందోళన అక్కర్లేదని, రాకెట్ చాలా భాగం భూవాతావరణంలోకి ప్రవేశించగానే నాశనమైపోతుందని చెప్పింది. అలాగే కొద్దో గొప్ప భాగాలు మిగిలినా అవి ఏ సముద్రంలోనుకో కూలతాయని, రాకెట్లో తాము వాడిన ఇంధనం వల్ల సముద్ర జలాలకు కూడా ఎటువంటి నష్టం ఉండదని హామీ ఇస్తోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చైనా ఈ రాకెట్ గురించే చర్చ జరుగుతోంది. ఏం జరుగుతోందన్న ఆందోళన నెలకొంది. చైనా రాకెట్ జనావాసాల్లో కూలిపోయే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో అన్ని దేశాలు కలవరపడుతున్నాయి. చైనా సొంతంత అంతరిక్ష కేంద్రం నిర్మిస్తుంది. ఇందులో భాగంగా గత వారం లాంగ్ మార్చ్ 5B అనేది పెద్ద రాకెట్ను ప్రయోగించింది. అంతరిక్ష కేంద్రం కోర్ మాడ్యూల్ను అది విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. అనంతరం నియంత్రణ కోల్పోవడంతో తిరిగి భూమిపై కూలుతోందని అంతరిక్ష నిపుణులు తెలిపారు. లాంగ్ మార్చ్ 5B రాకెట్ శకలాలు సముద్ర జిల్లాల్లో కాకుండా సాధారణ భూభాగంపై పడిపోయే ముప్పు చాలా ఉందని అభిప్రాయపడుతున్నారు. రాకెట్ శకలాలు భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత దాని ప్రయాణ మార్గాన్ని ఎప్పటికప్పుడు యుఎస్ స్పేస్ కమాండ్ పరిశీలిస్తోందని అమెరికా రక్షణ విభాగం అధికార ప్రతినిధి మైకో హోవర్డ్ వెల్లడించారు. అయితే భూ వాతావరణంలోకి ఏ ప్రాంతంలో ప్రవేశిస్తుంది, ఎక్కడ కూలిపోతుంది అనేది ఇప్పుడు చెప్పలేమన్నారు. భూ వాతావరణంలోకి ప్రవేశించే కొన్ని గంటల ముందు మాత్రమే స్పష్టత వస్తుందని, అప్పటి వరకు ఏమీ చేయలేమని స్పష్టం చేశారు. We'll be right back.
భూమి వైపు దూసుకొస్తున్న లాంగ్ మార్చ్ రాకెట్ బరువు 22 టన్నుల వరకు ఉంటుంది. అంతా భారీ రాకెట్ భూమి వైపు వస్తున్నప్పుడు పెద్ద పెద్ద విడిభాగాలు భూమిపై అలాగే పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఆ రాకెట్ శకలాలు భూమిని తాకే చిన్న విమానం కూలినట్లుగా ఉంటుందని వెల్లడించారు. రాకెట్ శకలాలు సముద్రంలోనే పడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, జనావాసాలపై కూలే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గతేడాది కూడా చైనాకు చెందిన ఒక రాకెట్ ఇలాగే కూలిపోయింది. చైనా తొలిసారిగా లాంగ్ మార్చ్ 5B ప్రయోగించినప్పుడు దాని శకలాలు నేరుగా భూమిపై కూలిపోయాయి. ఐవరీ కోస్ట్లోని జనావాసాల్లో పడ్డంతో పలు గ్రామాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. స్కైల్యాబ్ తర్వాత భూమిపై కూలిన అతిపెద్ద రాకెట్ అదేనని అప్పట్లో అంతరిక్ష రంగ నిపుణులు తెలిపారు. 1979లో ఆస్ట్రేలియాలోని ఎస్పార్ రాన్స్ సముద్ర జలాల్లో స్కైల్యాబ్ కూలిపోయింది. ఆ కాలంలో కూడా రాకెట్ భారత్లో ఎక్కడైనా పడే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. దేశంలోని చాలామంది నిద్రలేని రాత్రులు గడిపారు. చివరకు అది ఆస్ట్రేలియాలోని ఎస్పార్ రాన్స్ సముద్ర జలాల్లో కూలిపోయిన విషయం తెలుసుకుని భారతీయులు ఊరట చెందారు. ఇప్పటికే భారత్ కరోనాతో చస్తుంటే డ్రాగన్ నుంచి భారత్కు మరో ముప్పు ముంచుకొస్తుంది. అదుపు తప్పిన చైనా రాకెట్ ఏకంగా ఢిల్లీ నెత్తినపైనే పడుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఇదెంతవరకు వాస్తవమో కానీ ఢిల్లీ వాసులు భయంతో వణికిపోతున్నారు. చైనాకు అమెరికాకు మధ్య కొంతకాలంగా స్పర్ధలొస్తున్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి విజృంభించిన తరుణంలో అమెరికా అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాను దుయ్యబట్టారు. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ దేశాల మధ్య గొడవ అంతరిక్షానికి చేరింది. ఈ కొన్ని రోజుల క్రితం చైనా ఒక రాకెట్ను ప్రయోగించింది. అయితే అదుపు తప్పిన రాకెట్ భూమిపై కూలే దిశగా వేగంగా దూసుకొస్తుంది. ఈ క్రమంలో రాకెట్ శకలాలు భూమిపై పడతాయని, అవి ఎక్కడ పడతాయో అప్పుడే చెప్పలేమని కష్టమని కొంతమంది నిపుణులు అంటున్నారు. ఈ విషయాన్ని లేవనెత్తిన అమెరికా బాధ్యత కలిగిన అంతరిక్ష ప్రవర్తన కోసం పిలుపునిచ్చింది. చైనా మాత్రం భూ వాతావరణంలోకి ప్రవేశించే సమయంలోనే రాకెట్ శకలాలు నాశనమైపోతాయని, దీనిపై ఇచ్చే ఇంత చర్చ అవసరం లేదని అంటుంది. ఈ విషయంలో ఆందోళన మొత్తం పాశ్చాత్య హైప్ అంటూ కొట్టిపారేస్తుంది. లాంగ్ మార్చ్ 5B రాకెట్ దూసుకొస్తున్న మార్గాన్ని యుఎస్ స్పేస్ కమాండ్ ట్రాక్ చేస్తుంది. భూమి పడే దీన్ని శకలాల్లో 30 మీటర్ల పొడవైన వేదిక ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి మాట్లాడుతూ, అంతరిక్ష శిథిలాలు, అంతరిక్షంలో పెరుగుతున్న కార్యకలాపాల కారణంగా పెరుగుతున్న రద్దీ వల్ల ఎదురయ్యే ప్రమాదాలను నివారించడానికి యుఎస్ కట్టుబడి ఉందన్నారు. ఈ విషయంలో నాయకత్వాన్ని, బాధ్యతాయుతమైన అంతరిక్ష ప్రవర్తనను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ కమ్యూనిటీతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ రాకెట్ భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాతే ఎక్కడ పడేది తెలుస్తుందని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రాకెట్ భూమికి 165 నుంచి 292 కిలోమీటర్ల దూరంలోని కక్షలో ఉంటుందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ హెడ్ హోల్గర్ క్రాగ్ తెలిపారు. ఆస్ట్రియాకు చెందిన ఒక లేజర్ ఈ రాకెట్ను ట్రేస్ చేసినట్లు ఆయన చెప్పారు. ఈ రాకెట్ అదుపు తప్పిందని, దీనివల్ల చాలా నష్టం కలగొచ్చని వస్తున్న వార్తల్లో
వాస్తవం లేదని చైనా స్పష్టం చేసి చెప్పింది. ఈ విషయంలో నిపుణులు మాటలు వినాలని, వారి అభిప్రాయం ప్రకారం రాకెట్ చాలా భాగం భూ వాతావరణంలో ప్రవేశించగానే మాడిపోతుందని చైనా అంటుంది. ఒకవేళ చిన్న చిన్న భాగాలు ఉన్నా అవి పసిఫిక్ మహాసముద్రంలో పడతాయని, దీనివల్ల ఎవరికి నష్టం లేదని వాదిస్తోంది. అయితే ఈ రాకెట్ ఖచ్చితంగా ఎక్కడ పడుతుందో అప్పుడే చెప్పలేమని అమెరికా, తదితర పాశ్చాత్య దేశాలు చెప్తున్నాయి. ఈ రాకెట్ ఎక్కడ కూలుతుందో తెలియాలంటే మరో రోజు ఆగాల్సిందే. చైనా పంతం మరో ముప్పు తెచ్చిపెట్టింది. నాసాకు పోటీగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు ఆల్టర్నేటివ్గా సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకునేందుకు చైనా గత గురువారం ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5B రాకెట్ అంతరిక్షంలో అదుపుతప్పింది. అదుపుతప్పిన చైనా రాకెట్ 100 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు ఉంది. 22 టన్నుల బరువు ఉన్న ఈ రాకెట్ గంటకు 23,000 కిలోమీటర్ల వేగంతో భూమిపైకి దూసుకొస్తుంది. దీనిని ఎప్పటికప్పుడు అమెరికా యుఎస్ స్పేస్ కమాండ్ ట్రాక్ చేస్తుంది. శనివారం భూమిపై పడుతుందని చెప్పగలిగినప్పటికీ ఖచ్చితంగా ఏ ప్లేస్లో పడుతుందనేది ఇప్పుడే అంచనా వేయలేకపోతున్నారు. అది భూమిపై పడే కొద్ది గంటలకు ముందు మాత్రమే ఎక్కడ ఢీకొడుతుందో చెప్పగలమన్నారు. ఆ రాకెట్ ట్రాజెక్టరీని ఎప్పటికప్పుడు స్పేస్ ట్రాక్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తున్నామని, బుధవారం ఉదయం వరకు ఉన్న సమాచారం ప్రకారం అది న్యూయార్క్ సమీపంలో పడే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నామని తెలిపారు. అయితే ఖచ్చితంగా న్యూయార్క్ అనే చెప్పలేమని, కాలిఫోర్నియా, యూరప్లోని మాడ్రిడ్, ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ ఎక్కడైనా పడొచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. చైనా రాకెట్ భూమిని తాకి నష్టం కలిగించే అవకాశాలు చాలా తక్కువేనని హార్వర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు అన్నారు. దీని గురించి జనం ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పని లేదని, ఎక్కడ పడుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన అవసరం అసలే లేదని చెప్పారు. అది అమెరికా, యూరప్ లేదా న్యూజిలాండ్ సమీపంలో ఎక్కడైనా సముద్రంలో పడిపోయే ఛాన్స్ కూడా లేకపోలేదన్నారు. కొన్ని భారీ ముక్కలు భూమిపై పడే ఛాన్స్ ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. రాకెట్ అదుపు తప్పినప్పటికీ దాని ట్రాజెక్టరీని ప్రతిక్షణం అబ్జర్వ్ చేస్తున్నామని, తమ అంచనా ప్రకారం జనాలు అసలు భయపడాల్సిన పని లేదని చైనా స్పేస్ ప్రోగ్రాం చెబుతోంది. అది మన వాతావరణంలోకి ప్రవేశించాక ఎన్ని ముక్కలు మిగులుతాయో కూడా తెలియదని, ఒకవేళ స్పేస్ మాడ్యూల్ కోర్ మిషన్ కిందకు వచ్చినా అది జనావాసాలు లేని చోటో లేదా సముద్రంలోనో పడుతుందని అంటుంది. ఆ రాకెట్ భూమిపై పడ్డప్పుడు కూడా మన వాతావరణంలోకి వచ్చేటప్పటికి మండిపోతుందని, కొన్ని మెటల్స్ రాడ్స్ మాత్రమే మిగిలాయని, దాంతో పెద్ద ప్రమాదం ఏమీ జరగదని చెప్పారు. అంతరిక్షంలో అదుపు తప్పి తిరుగుతున్న ఈ చైనా రాకెట్ సెకనుకు 4 మైళ్ళ వేగంతో దూసుకొస్తున్నట్టు తెలుస్తోందని చెప్తున్నారు. ఈ రాకెట్ భూమధ్యరేఖకు ఉత్తర దక్షిణ భాగాల్లో 41 డిగ్రీల మధ్య ఉండే ప్రాంతాలలో ఎక్కడైనా కుప్పకూలొచ్చని జోనార్థన్ పేర్కొన్నారు. అయితే దానిని అదుపులోకి తీసుకుని నిర్జన ప్రదేశాల్లో వైపు మళ్లించే ప్రయత్నాల్లో చైనా నిమగ్నమై ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకవేళ చైనా అటువంటి ప్రయత్నం చేయకపోతే మాత్రం పెను ప్రమాదం సంభవించవచ్చని హెచ్చరించారు. ఈ రాకెట్ ఢిల్లీపై పడుకుంటే
లేదా ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం, బ్రెజిల్లోని రియోడి జెనీరియా నగరం, బిజిరింగ్ నగరాలపై పడే అవకాశాలున్నాయని చెప్తున్నారు. అసలే దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు కరోనా కల్లోలంతో విలవిలలాడుతుంది. ఇదే సమయంలో చైనా రాకెట్ ఢిల్లీపై పడే అవకాశాలున్నాయన్న హెచ్చరికలు భారత్ను ఒక్కసారిగా షాక్ గురి చేసింది. ఇంకా భారతదేశంపై ఎప్పుడు కుట్రలు చేసే డ్రాగన్ కంట్రీ చైనా నిర్జన ప్రదేశాల వైపు రాకెట్ను మళ్లించి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా ఏ దేశానికి హాని జరగకుండా చూస్తుందా అన్నది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.